కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరు మీద తన మనుగడను పార్టీ విస్తరణను ఆర్థికంగా రాజకీయంగా బలోపేతమై తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రజలకు ప్రమాదకరంగా తయారే. ఒక మనిషికి స్వార్థం పెరిగినప్పుడు దురాశ పెరిగినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అంటే పెద్దలు చెప్తుంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని. ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని చంద్రశేఖరరావు గారు చంపేశారు. తెలంగాణలో తనకు తన ఎదుగుదలకు లేక తన యొక్క ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని చంద్రశేఖరరావు గారికి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎంతో గొప్పగా జై తెలంగాణ నినాదం ద్వారా ప్రపంచం మొత్తం వినిపించే విధంగా ప్రపంచం మొత్తం అబ్బురపడే విధంగా పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ జై తెలంగాణను ఆ పేరు మీద ఇంతకాలం రాజకీయ మనుగడను ఆర్థిక ప్రయోజనాన్ని పొందిన చంద్రశేఖరరావు గారు ఇయారా తెలంగాణను చంపేసిండు. కాబట్టి తెలంగాణ ప్రజలకు చంద్రశేఖరరావు గారి కుటుంబానికి రుణం తీరిపోయింది. అందుకే పోయే కాలం వచ్చిన చంద్రశేఖరరావు గారు తెలంగాణ అనే పదాన్ని తెలంగాణలో కనిపించకుండా చేయడం ద్వారా కుట్ర చేస్తున్నాడు. దీన్ని తెలంగాణ సమాజం హర్షించదు. తెలంగాణ సమాజానికి చంద్రశేఖరరావు గారికి ఇంకా ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఆయన ప్రజల్ని మభ్యపెట్టడానికో లేదా కుటుంబంలో తగాదాలు తెంచుకోవడానికో లేదా ఆయన రాజకీయం యొక్క దురాశను తీర్చుకోవడానికో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని ఉండొచ్చు. వారు ఎందుకోసం చేసినా తెలంగాణకు మాత్రం తెలంగాణ అనే ప్రజల యొక్క సెంటిమెంటును తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానంలో అంతర్భాగం తెలంగాణ అనే పదం తెలంగాణను ఇక్కడి ప్రజల్ని విడదీసి చూడలేము. మన సంస్కృతి మన సాంప్రదాయము మన జీవన విధానము తెలంగాణ. అట్లాంటి తెలంగాణను చంద్రశేఖరరావు గారు దసరా పండుగ రోజు హత్యకు పాల్పడ్డాడు. ఇట్లాంటి హంతకుని తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన అవసరం ఇక్కడి ప్రజలకున్నది. విజయదశమి రోజు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఇక్కడి ప్రజలకు ఒక బాధకరమైన దుఃఖకరమైన వార్త ఇది. ఈ హంతకుడు చంద్రశేఖరరావు. తెలంగాణ హంతకుడిని వదిలిపెట్టే సమస్యనే లేదు. ఈ తెలంగాణ హంతకుడికి తెలంగాణ ప్రజలతో పూర్తిగా సంబంధాలు బాంధవ్యాలు అనుబంధము లేదా ఈ ప్రాంతంతో ఉన్న అన్ని రకాల అనుబంధాలు తెగిపోయినాయి. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రజాప్రతినిధిగా కేసీఆర్ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా. మేము ఏర్పాటు చేసిన రాష్ట్రం, మేము గౌరవించిన తెలంగాణ, మేము ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి ఈ రాష్ట్రాన్ని ఇచ్చి జై తెలంగాణకు ప్రపంచంలోనే ఒక పేరు ప్రతిష్టలను కీర్తిని తీసుకొచ్చినాం. అలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణ పదానాన్ని చంద్రశేఖరరావు గారు చంపేయడం ద్వారా పూర్తిగా ఆయనలో ఉన్న వికృతమైన ఆలోచనలను చేష్టలను ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రదర్శించిండ్రు. కాబట్టి ఇక భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్కు అర్హత లేదు. దీని మీద ప్రజలు కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ చర్య ద్వారా మునుగోడు ప్రజలకు ఏం చెప్పదలుచుకుండు, మునుగోడు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నినాదంలో మునుగోడు కూడా క్రియాశీలకంగా పాల్గొన్నది. అట్లాంటి అక్కడి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా చంద్రశేఖరరావు గారు కించపరిచినారు, అవమానిస్తున్నారు. కాబట్టి వారి మీద తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఏదేమైనా వారికి తెలంగాణతోని రుణం తీరిపోయింది. దివాలీస కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఈ దివాలీస కంపెనీస్ అన్ని కొత్త కొత్త లోన్లు ఇస్తూ ఉంటారు. లోన్లు ఇస్తారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటా ఉంటారు, బ్యాంకు లోన్లు తీసుకుంటారు వాళ్ళు. ఒక బ్యాంకులో కొంచెం ప్రైవేట్ ఉద్యోగంలో పైసలు తీసుకుంటారు, అడుగులు బట్టి తీసుకొని ఏం చేస్తారంటే ఆ కంపెనీ పేరు ఎత్తేస్తారు, కొత్త కంపెనీ పేరు పెడతారు. ఇక దివాలీస కంపెనీలు పేరు మార్చి ఇంకొక మనం అడుగుతారు. అదే పార్టీ ఇది పొట్టు పొట్టు దోచుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు, అన్ని ప్రజలు వడ్డించుకోలేరు.
ఎవరు దేక్తలేరు కానీ పేరు మార్చిండు అంతే. తెలంగాణ దోసుకున్న ఎక్స్పర్ట్ అయిపోయినా ఇప్పుడు దేశాన్ని దోసుకుంటా అని చెప్పి దివాలా తీసిన కంపెనీలు పేరు మార్చాటు ఈయన టీఆర్ఎస్ పేరుతోని దాన్ని బీఆర్ఎస్గా మార్చేయండు. కాబట్టి టీఆర్ఎస్ అనేది దివాలా తీసిన కంపెనీ ఒకటి. అది జీతాలు ఇవ్వకపోతే ఐదు లక్ష ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేస్తేవి, నోటిఫికేషన్స్ ఇవ్వబోతేవి, రైతులకు రుణమాఫీ ఇవ్వబోతేవి, పెన్షన్లు ఇవ్వబోతేవి, రేషన్ కార్డులు ఇవ్వబోతేవి, నువ్వు ఎన్నికలు వచ్చినట్టు ఏ యొక్క హామీని నెరవేర్చకపోతేవి, దళిత దళిత మూడెకరాలు ఇస్తాంటివి, దళిత ముఖ్యమంత్రి చేస్తాంటివి, బీసీలను నాశనం చేస్తేవి, దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తానండి, దేశాన్ని రక్షిస్తానడు, ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతామని చెప్పన్నాడు. ఇలాంటి మూసి నదిని ప్రక్షాళన చేయడం దేశంలో అతిపెద్ద గంగా నది గురించి మాట్లాడుతుండే, కనీసం ఈ మూసిని ప్రక్షాళన చేయనాడు, గంగా నది గురించి మాట్లాడుతుండే పోటీగాడిని. చిన్న చిన్న పొరుగు రాష్ట్రం ఈ పక్క రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలతో చిన్న చిన్న వివాదాలను కూడా పరిష్కరించని చెప్పి పరిష్కరించాలని చెప్పి తీసుమార్కాను దేశ సరిహద్దు గురించి మాట్లాడుతుండే. ఈయన బా ప్రేమ పాకిస్తాన్ చైనా బా ప్రేమ ఆయన, ఈయన సరిహద్దు గురించి మాట్లాడుతుండే. ఒక మంచి గుణం గుణం లేనోడు గుణాత్మక మార్పు గురించి మాట్లాడతాడు. కనీసం తెలంగాణలో నేను ఒక ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పుకున్నా, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ మాది. మాది లోకల్ పక్కా లోకల్ అని చెప్పుకుంటేవి, బయట పార్టీ అన్ని కిరాయి పార్టీ లాంటివి, మనకు వ్యతిరేకమైన పార్టీ లాంటివి, మనం మోసం చేసే పార్టీ లాంటివి. ఇవాళ తెలంగాణ దాన్ని తీసేసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మి నీకు ఒక బాధ్యతను అప్పచెప్తే ఇవాళ భయపడి నువ్వు తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, నీ ముఖం జల్లక ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళీ కొత్త దుకాణం తెరిచి భారత్ రాష్ట్ర సంతృప్తి, అందుకే ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయట ఇన్న నెక్స్ట్ పిఆర్ఎస్ పెడతారు వచ్చని చెప్పాను. ఐక్యరాజ్య సమితి కూడా రేపు రెండు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట, ఏదైనా తీసుకుంటారు. మళ్ళీ ప్రపంచ రాజ్య సమితి పెడితే ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ రాజ్య సమితిని పెడతారు వచ్చిన పెట్టి చేస్తే అన్ని రాష్ట్రాలు దేశాల నుంచి యుద్ధం జరుగుతుంది ఎట్లా అని చెప్పి అడ్వాన్స్గా ఐక్యరాజ్య సమితి రేపు రెండు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట. నిజమన్నది పెద్ద జోకర్ అయిపోయాడు ఆయన మీటింగ్. నువ్వు సోషల్ మీడియా చూడు, ఈయన మీటింగ్ అక్కడ భారత రాష్ట్ర సమితి పేరు పెట్టగానే ఉన్న మంత్రులు అందరూ ఉంటే పేరు అయిపోయారు. నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకి నీ పార్టీ గురించి తెలియదు, పార్టీ పేరు గురించి తెలియదు. ఆ సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతుండ్రు ఒక్కొక్కరు పొదొక్క తిడతారు. నువ్వు ఎన్ని డ్రామాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలేదు, దుకాణం బంద్ అయిపోయింది, ఇప్పుడు ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయాలి, బిడ్డలు పెడతాను. నువ్వు అనుకో నాకు చెప్పకుండా నువ్వు పార్టీ పెడతావి, నా పరిస్థితి అంటే నీకు ఢిల్లీ అప్పచెప్తానట. నీకోసమే అంత కొడుకు బిడ్డ కొడుకు బిడ్డలు అక్రమంగా చేయని దందాలో అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది, అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖమెత్తుకోలేము, కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన పార్టీలో అసమ్మతి స్టార్ట్ అయింది, ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి, ఆయన బయట తిరగలేని పరిస్థితి, ఆయన కుటుంబం బయట తిరగలేని పరిస్థితి, సమాధానం చెప్పలేని పరిస్థితి, ముఖం చూపెట్టలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆయన సొంత పార్టీని కాపాడడం కోసము, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసము, ఆయన బిడ్డను కాపాడడం కోసము ఈ కొత్త డ్రామాకు రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపాడు.
భారత రాష్ట్ర సమితి పెట్టినా రాష్ట్రీయ సమితి పెట్టినా ప్రపంచ రాజ్య సమితి పెట్టినా ఏది పెట్టినా కూడా నువ్వు చెల్లెని రూపాయి నిన్ను ఎవ్వరు దేకడు నిన్ను ఎవ్వరు నడుచుకోడు మళ్ళీ లాస్ట్కు నువ్వు నీ కొడుకు నీ బిడ్డ గాడికే పరిమితం రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను ఎవ్వరు దేక నీతో ఏం కాదు కూడా నువ్వు ఏదో బట్టి రకరకాలుగా ప్రచారం చేస్తున్నట్టు నా కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి లేదా నా ప్లాన్ అంతా వేరే ఉన్నది ఓవైసీ నేను ఒకటే ఫస్ట్ నుంచి చెప్పిన గుర్తుంది అన్నాడట ఇద్దరు మంత్రులు వచ్చి అడిగిరట నేను సార్ ఇది సక్సెస్ అయితే రాస్తారని అడిగిరట మీరు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వకండి రకరకాలుగా చెప్పుకోకూడదు మీరు ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి రాజకీయ పార్టీలు కన్ఫ్యూజ్ కావాలి మీడియా కూడా కన్ఫ్యూజ్ కావాలి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చూపెట్టాలి అట్లా మాట్లాడిపోరా అన్నారు అందుకే ఒకనే బహుజన సమాజ్ పార్టీ అంటూ ఉండు కానీ ఇంకొక భారత రాష్ట్ర సమితి అంటుండు ఇంకో నీకు రకరకాల పేరు చెప్తున్నాడు దానిలో ఒక మంత్రి ఇద్దరు మంత్రిలో చెడితే చెప్పినట ఒకప్పుడు నేను అన్న ఓవైసీ నారికి వస్తే విమానం బుక్ చేసుకొని దేశం మొత్తం తిరుగుతాం ఎక్కడెక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నేను ఓవైసీ కలిసి పోటీ చేస్తాం 30-40 సీట్లు మేము సంపాదించుకుంటాం దేశంలో దేశాల రాజకీయాలు చక్రం దింపుతామని చెప్పి నేను ఇద్దరు మంత్రులకు చెప్పినట్టు ఇది ముఖ్యమంత్రి ఆ మంత్రులు బయటకే చెప్పారు అంటే ఇంత కుట్ర ఎక్కడైతే మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయో ఎంఐఎం పార్టీతో కలిసి ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం ఒకప్పుడు ముస్లింలు గిట్టిన దేశ విభజన కారణమైపోయింది ఇప్పుడు టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ కలిసి ఈ దేశంలో అల్లకల్లోలు సృష్టించే ప్రయత్నం వెళ్తుంది ఏం కాదు కానీ ప్రయత్నం చేస్తున్నారు గీళ్ళు తలుచుకుంటే దేశం విభజన అవుతుంది అలాంటి గీలు ఇంత గీళ్ళ పార్టీ కాబట్టి అన్ని పార్టీలు ఒకటే కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ చిన్న చితికా పార్టీలన్నీ కూడా ఒక్కటే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో కేసీఆర్ని ఎవరు పట్టించుకోలేదు ఈయనకెవరు ఫోన్ చేయలేదు ఈయన పోతే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈయనకేం ఫోన్ రాలేదు కాబట్టి నేను కూడా బతికే ఉన్నా నేను కూడా మీద కలుస్తా అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈయన జాతీయ పార్టీ పెట్టాను తప్ప దానిలో ఏం లేదు ఈయన వీకే లేదు ఈయన పోడ్చలేదు ఈయనతో ఏం కాదు ఈయన కీలకత్వం దుకాన్ బాద్ ఇక్కడికే పోలీస్ స్టాఫ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అవుతూనే దేశంలో ఈ తెలంగాణ దాడి కూడా బయట పోడేరు కూడా ఆ స్థాయి లేదు ఆ స్తోమత లేదు అటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు.